సార్, ఏపీలో ఎలక్షన్స్ మరి ఇంకా దగ్గరకు వచ్చేసాయి. అయితే ఏపీలో ఈ ఎలక్షన్స్ పైన ఎవరు గెలుస్తారన్న బెట్టింగ్లు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని వార్తలు రావడం చూస్తున్నాం. మరి బెట్టింగ్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటారు సార్ అక్కడ? యా, మామూలుగా ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లు అనేవి చాలా బాగా జరుగుతాయి. అది కోళ్ళ పందాలు కావచ్చు, లేకపెతే క్రికెట్ కావచ్చు, పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నుంచే మనకి ఇటు చెన్నై కానీ గోవాలో కూడా ఆ మధ్య మా ఫ్రెండ్ వెళ్తే అక్కడ ఎక్కువగా ఆంధ్ర వాళ్ళే కనిపించారు క్యాసినోలలో. అంటే అర్థమైందంటే వీళ్ళకు బెట్టింగ్ ప్రియులు అని చెప్పచ్చు. సో పెద్ద ఎత్తున అది వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంటుంది. అయితే ఈ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు మనకి గ్రౌండ్ లెవెల్లో తెలుస్తున్నది ఏమంటే, అనుకున్న స్థాయిలో బెట్టింగ్లు ఇంకా పుంజుకోవట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఎవరికి కూడా ఇంకా ఎవరివైపు స్వీపింగ్ అనేది లేదు. ఇటు క్లియర్గా వైసీపీ కానీ క్లియర్గా ఇది లేదు. అందువల్ల కొద్ది కన్ఫ్యూజ్ ఉంది బెట్టింగ్ ఆయాలంటే. అందుకని జగన్ గెలుస్తాడని కొంతమంది, కూటమి వస్తుందని కొంతమంది అయితే బెట్టింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ బెట్టింగ్ ఓవరాల్గా జగన్ వస్తాడా కూటమి వస్తుందని కాకుండా క్యాండిడేట్స్ వారీగా బెట్టింగ్లు బాగా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని కొంతమంది, లేదు గెలుస్తాడని కొంతమంది, ఇంకా పిఠాపురంలో అయితే బాగా బెట్టింగ్లు స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి. ఆయన వర్మనే నమ్ముకున్నాడు, వర్మేమో గట్టిగా చేయట్లేదన్న ఒక ఇది ఈ మధ్య వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్కి అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు పవన్ కళ్యాణ్ని. మొన్న ఎప్పుడో సభలో కరెంటు కూడా కట్ చేశారని చెప్తున్నారు. అట్లాగే వర్మ వాళ్ళ తమ్ముడు రవి ఓపెన్గానే చాలాసార్లు విసుక్కుంటున్నాడు అని చెప్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి అక్కడ ఛాలెంజ్ ఉంది. వంగ గీత మాత్రం చాలా సిస్టమేటిక్గా ఆమె జనంలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలా ఆమె మీడియాలో పెద్ద కనబడట్లేదు, కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం బ్రహ్మాండంగా వంగ గీత చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇది ఇటువంటి ఒక టైట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు బెట్టింగ్ ప్రియులకి మంచి గ్రౌండ్ అన్నమాట. ఎందుకంటే క్లియర్గా పవన్ కళ్యాణే గెలిచిపోతాడంటే ఇంక బెట్టింగ్ ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున నడుస్తుంది బెట్టింగ్. పవన్ కళ్యాణ్ గెలుస్తాడని కొందరు, గెలిస్తే ఎంత మెజారిటీ అని మళ్ళీ దాని మీద బెట్టింగ్లు. ఇలాగా పిఠాపురం మీద అయితే బాగా ఫోకస్ కనిపిస్తుంది. నెక్స్ట్ బెట్టింగ్ కనబడేది మనకి మంగళగిరి. మంగళగిరి నిజానికి లోకేష్ వెరీ వెరీ సైలెంట్గా ఉన్నాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే లోకేష్ని ఫోకస్ చేస్తే పవన్ కళ్యాణ్ హర్ట్ అవుతాడేమో అని చెప్పి లోకేష్ని మీడియా కానీ తెలుగుదేశం మీడియా కానీ నాయకులు కానీ ఎక్కడ అసలు మాట్లాడట్ల. లోకేష్ పేరే మనకు కనబడట్ల ఎక్కడ. అంటే కావాలనే లోకలీ ప్లే చేయమని చంద్రబాబు చెప్పాడని, అందుకని లోకేష్కి సంబంధించి ఎక్కడ హైలైట్ చేయకూడదు. ఎందుకంటే జన సైనికులు హర్ట్ అవుతారు, జనసేన నాయకులు క్యాడర్ హర్ట్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళు హర్టింగ్లోనే ఉన్నారు. ఎందుకంటే 21 అసెంబ్లీ 2 పార్లమెంటు మాత్రమే ఇవ్వడం వల్ల జన సైనికులందరూ కూడా బాధలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ లోకేష్ని పైకి లేపితే ఇబ్బంది. అందుకని పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేద్దామనేది స్ట్రాటజిక్ కనబడింది. అందువల్ల ఇప్పుడు లోకేష్ మంగళగిరిలో ఫోకస్ అయ్యి లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి ఇలాగ చాలామంది అక్కడ చేస్తున్నారు. సో కానీ లోకేష్కి కూడా అక్కడ టైట్గానే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అంత ఈజీ విన్ అయితే కాదు. ఇటు వైసీపీ కూడా అండర్ కరెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ మురుగుళ్ళు లావణ్య అత్తగారి ఫ్యామిలీ అమ్మగారి ఫ్యామిలీ ఇద్దరు కూడా రాజకీయాల్లో మునిగి తేలిన వాళ్ళే, పైగా స్థానికులు కాబట్టి వాళ్ళకి ఎవరి ఏ వర్గాలకి ఏమేమి కావాలి ఏం చేయాలి ఇవన్నీ తెలుసు. సో అక్కడ కూడా మంగళగిరిలో కూడా టైట్గా ఉంది. సో దానివల్ల అక్కడ కూడా బెట్టింగ్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ, అక్కడ బాలకృష్ణది కూడా ఈసారి అంత ఈజీ గెలుపు కాదంటున్నారు. ఎందుకంటే అక్కడ బీజేపీ నుంచి కూడా, అంటే కూటమి నుంచి రెబల్ అభ్యర్థిగా ఆయన ఎవరు స్వామి పరిపూర్ణానంద స్వామి ఉన్నాడు. సో ఆయన గట్టిగా హిందువుల్ని టార్గెట్ చేసి ఆయన చేస్తున్నాడు. ఒక పక్క వైసీపీ కూడా ఈసారి మహిళకి ఇవ్వడం, సో ఆమె కూడా గట్టిగా అక్కడ సామాజిక వర్గం దన్ను ఉంది. సో అందువల్ల బాలకృష్ణకి సంబంధించి కూడా బెట్టింగ్ బాగా జరుగుతుందని చెప్తున్నారు. ఇక పులివెందుల్లో జగన్ మీద అయితే ఎవరు పెద్ద బెట్టింగ్ చేయట్లేదు. ఎందుకంటే జగన్ గెలుస్తాడని అక్కడ క్లియర్ అయిపోయింది. కాబట్టి మెజారిటీ మాత్రం జగన్ మీద చేస్తున్నారని, మెజారిటీ గతంలో వచ్చినంత రాదు అన్న మెజారిటీ మీద, మెజారిటీ ఫిగర్స్ మీద బెట్టింగ్ జరుగుతుంది. ఇక కడపలో షర్ముల మీద కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి. షర్ముల గెలుస్తుందని కొంతమంది చెప్తున్నారు,
షర్మిలా గెలవదు, కానీ డిపాజిట్ వస్తుందా రాదా అన్న దాని మీద కూడా, ఎందుకంటే జగన్ ఓపెన్గానే షర్మిలాకి డిపాజిట్ రాదు అదే నాకు బాధగా ఉంది అన్నాడు. అంటే ఆయనకి బాధ ఆనందమో తెలియదు, డిపాజిట్ రాకపోతే ఆయనకి ఆనందమే కదా. సో ఎందుకంటే ప్రత్యర్థి కదా ఆమె, కానీ చెల్లెలుగా బాధపడుతున్నాను అన్నట్టుగా మాట్లాడు. సో అందువల్ల ఆ విషయంలో ఇదైంది. కోర్టు కూడా అవినాష్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడింది కాబట్టి అవినాష్ రెడ్డి గెలుపు అక్కడ ఖాయమని బెట్టింగ్ రాయలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. ఇక మనకు కనబడేది ఏంటంటే త్రిబులారు ఏమో విపరీతంగా డబ్బులు పంచుతున్నాడని చెప్తున్నారు. రోజుకి 2-3 లక్షలు ఖర్చు పెడుతున్నాడు జనాల కోసం అని, కానీ అక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంది ఈసారని వార్తలు వస్తున్నాయి. సో త్రిబులారు మీద కూడా బాగా బెట్టింగ్ జరుగుతుందని చెప్తున్నారు, ఎందుకంటే ఆయన వెరీ పాపులర్ కాబట్టి మీడియాలో. సో ఆయన గెలుస్తాడనుకుని బయట ఉండేవాళ్ళు అనుకోవడం, కానీ లోకల్గా అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం ఒక పక్క శివరామరాజు ఆయన క్యాంటీకి తిరుగుతున్నాడు కాబట్టి సో ఆయనకి ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ ఒక ప్లేస్లో బాగా బెట్టింగ్ జరుగుతున్నాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి కొడాలి నాని అక్కడ వెనిగండ్ల రాము ఏమో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐ కాబట్టి ఆయన పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నాడని, కొడాలి నాని మాత్రం గ్రౌండ్ లెవెల్లో 1-to-1 వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే కొడాలి నాని బయట ఎంత మాట్లాడి ఎంత ఆయనకి నెగిటివ్ ఉన్నా అక్కడ కాన్సన్ట్రేట్ చేసి పనిచేయడం, ఆయన కానీ ఆయన ఫ్యామిలీ కానీ, సో ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండడం, ఫంక్షన్లకి ఎనీ పెళ్ళి కానీ ఎటువంటి ఏదన్నా ఉన్నా పిలిస్తే వెళ్ళి వాళ్ళకి ఏదో కొంత డబ్బులు ఇచ్చి రావడం, ఇట్లాంటివి కొడాలి నాని ఎప్పటి నుంచో చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి పర్సనల్ రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆల్రెడీ ఆయన 2 సార్లు తెలుగుదేశం నుంచి, 2 సార్లు వైసీపీ నుంచి గెలిచాడు, మినిస్టర్గా కూడా పనిచేస్తాడు. సో ఆయన గెలిచేది గ్యారంటీ అంటున్నారు, కానీ కొంత ఛాలెంజ్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ మధ్య పార్థోదాస్ చాణక్య రివ్యూలో కూడా కొడాలి నానికి కొంత ఇబ్బందులు ఉన్నాయి, అంత ఈజీ గెలుపు కాదన్నారు. సో అక్కడ ఒక చోట చేస్తున్నట్టుంది. అట్లాగే వల్లభనేని వంశీ మీద కూడా చేస్తున్నారు. ఇక రోజాది మనం ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్నాం, రోజాకి టఫ్గానే ఉంది, అయినా కూడా రోజా మీద బెట్టింగ్స్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వైసీపీకి జనరల్గా జగన్కి బాగా ఉంది. అట్లాగే రోజా హస్బెండ్ ఆయన తమిళియన్ ప్లస్ మొదలయార్ కమ్యూనిటీ, మొదలయార్స్ అక్కడ 40,000 ఉన్నాయి కాబట్టి ఈరోజు దాదాపు 5 మండలాల నుంచి అనేక మంది నాయకులు వెళ్ళినా కూడా రోజా గెలుస్తుందని నమ్మేవాళ్ళు కూడా ఇప్పటికి చాలామంది ఉన్నారు. ఆ రకంగా అక్కడ కూడా ఈ బెట్టింగ్ నడుస్తుంది. ఓవరాల్గా తీసుకుంటే బెట్టింగ్ అయితే మెల్లమెల్లగా పుంజుకుంటూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రవిప్రకాష్ సర్వే తర్వాత తెలుగుదేశం వాళ్ళకి ఖుషి వచ్చింది. ఆల్రెడీ ఇంకా మొత్తం సర్వే చేయలేదు, ఈ రోజుతో చేయించాము. ఆల్రెడీ రాయలసీమ చేశారు, దక్షిణ కోస్తా చేశారు. సో దీంట్లో రెండింటిలో కూడా క్లియర్గా తెలుగుదేశం విన్ అవ్వబోతుంది అనేది వచ్చేసింది. ఆల్రెడీ తెలిసిపోతుంది ఆయన తెలుగుదేశం విన్ అని చెప్పబోతున్నాడు. సో కాబట్టి ఇది వచ్చిన తర్వాత రవిప్రకాష్ది కొంత, ఎందుకంటే ఆయన గతంలో 2004లో TV9లో ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం వేవ్ ఉందని అందరూ అనుకుంటే ఆయన మాత్రం కాంగ్రెస్ వస్తుందని అప్పట్లో TV9 చెప్పడం, అదే జరగడం, అందువల్ల అప్పటి నుంచి రవిప్రకాష్ కొంత కరెక్ట్గా చేస్తాడు విశ్లేషణ కానీ అన్ని అన్న ఒక ధోరణి జనాల్లో ఉంది. అయితే రవిప్రకాష్ సర్వే వల్ల వైసీపీ శ్రేణిలో కొంత నిరుత్సాహం వచ్చింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ పార్థోదాస్ రంగంలోకి దిగి చాణక్య సర్వే వచ్చింది. ఈ చాణక్య సర్వే ప్రకారం ప్రధానంగా మేల్ ఫిమేల్ రేషియో మాత్రం చాణక్య సర్వేలో చెప్పారు. కూటమికి మగవాళ్ళల్లో 50.18% మగవాళ్ళు కూటమిని సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే 46.5% మాత్రం వైసీపీని సపోర్ట్ చేస్తున్నారు అనేది, అంటే మగవాళ్ళల్లో మెన్లో కూటమికి బలంగా ఉంది. అట్లాగే ఉమెన్కి వచ్చేసరికి 56.1% వైసీపీకి, 41.5% కూటమికి, అంటే స్త్రీలలో తీసుకుంటే 15% గ్యాప్ ఉంది కాబట్టి వైసీపీకే ఎడ్జ్ క్లియర్గా ఉంది. మహిళలు అందరూ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, ఎందుకంటే అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఆసరా కావచ్చు, ఇవన్నీ కూడా ఉమెన్ సెంట్రడ్ పథకాలు కాబట్టి
జగన్కి 8G ఉంది గెలుపు అనేది వస్తుంది. సో ఈ సర్వేల నేపథ్యంలో కూడా బెట్టింగ్స్ పెరగబోతున్నాయి. మనకి ఇంకొక 2-3 రోజుల తర్వాత బెట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక్కోసారి ఎలక్షన్ తర్వాత ఇంకా పుంజుకునే అవకాశం ఉంది, ఎందుకంటే అప్పుడు కొంత క్లారిటీ వస్తుంది ఎలక్షన్ తర్వాత.